దేశమంతా వర్షం పడుతుంది, 26 రోజులు ఒక్క రోజు కూడా వర్షం పడుతుంది. బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా భోజన సమయానికి వర్షం పడేది. వెళ్ళి భోజనం చేయడానికి కష్టపడతాను. లేకపోతే కెమెరామెన్ ఏదైనా నేల తడపాలంటే నీళ్లతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అట్లయితే తడపాలంటే వర్షం పడేది. పడి అయిపోయింది వెంటనే షాట్ తీసుకోమని. చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడికి ఒక చార్జ్ మరి వెళ్ళినప్పుడు వెళ్ళిన దిగిన రోజు భయంకరమైన వర్షం. నేను అడిగా ఏమండి ఎండ కావాలి కదా మనకి అన్నాను. అవునన్న నిర్మాత డైరెక్టర్గా నేను ఎక్కిస్తానండి ఎండగా వచ్చింది. 15 రోజులు మళ్ళీ పడలా అబ్బా బాబు తక్కువ నాకు ఏంటంటే చాలా ఇష్టం. నా ఇష్టం దైవం సూర్య భగవానుడు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే మా నేను షూటింగ్లో ఉన్నప్పుడు గొడ్డుగోడు పడ్డాను మనం అలా చూడటం కూడా చూస్తాను. అలాగే ఎటు చుట్టుంటే అటు కూర్చి కూర్చుని కూర్చుంటారు మిగతా నా పక్క కెమెరామెన్ వాడు భయం చెప్పడానికి వెళ్ళి బాబు ఇదంటే చాలా మన సినిమా అనుభూతి ఇంకా ఏంటంటే అద్భుతమైన సినిమా. ఎందుకంటే నేను చెప్పాను నా కష్టాలు కూడా నమ్మాలి ఇప్పుడు నాకు ఉండాలి. కొన్ని కొన్ని విషయాలు నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కాంప్రమైజ్ అయ్యే పని లేదు. మళ్ళీ ప్రారంభం కాబోతుంది. నాకు ఎప్పుడు మూడే మూడు చక్రాల నుంచి ఆరు సందర్భాల్లో చెప్పారు. మొదలైన గౌతమపుత్ర శాతకర్ణి చకం దాంతో స్వతంత్రం వచ్చింది మనకి. దాంతో ఎన్టీ రామారావు ఆయన రాజకీయాల్లోకి రావడం మరి రాజకీయాలు సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగాల్లోకి రావడం. సో ఇటువంటి అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు ఇచ్చిన ముందు భగవంతుడికి అందరూ మొత్తం వీళ్ళ మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఒక భగవంతుడే ఉంది. అభిమానం లేనిది ఆరాధన లేదా? ఆరాధన లేదు మతం లేదురా? మతం లేనిది మానవుడే లేదు. మనం మతాన్ని కులాలని చూసుకుంటుంది మనం అనుగడ కోసం వాళ్ళు చూస్తున్నాం మనం ఎన్ని ఎన్ని గొడవలు దొరుకుతున్నాయి. అందుకని మరి వాళ్ళ అందరూ సర్వమత స్వభ్రతత్వం అందరూ కలిసి ఒక ఈ కులం అని కాదు ఆ కులం అని కాదు ఈ మతం అని కాదు ఆ మతం అని కాదు అందరూ కలిసి మరి ఈనాడు 9 రాష్ట్రాలు అంటే రోడ్ సుమారుగా 15-16 కిలోమీటర్లు తర్వాత 41 రోజులు అలాగే 100 గుళ్ళు అంటే ఇటు జ్యోతిర్లింగాలు అయితేనేది వైష్ణ శైవ అటు అష్టాదశ శక్తిపీఠాలు అయితేనేంటి లేకపోతే అటు మస్జిద్లు మాస్కులు దర్గాలు అయితేనేమి చర్చలు అయితేనేమి అన్నింటినీ వాళ్ళందరూ దర్శించుకొని మొత్తం ఆ యొక్క కార్తీక మాసం అంటే అంతా మనం మాసాల్లో కల్లా కార్తీక మాసం నదుల్లో కల్లా గంగా నది దేవుల్లో కల్లా విష్ణు అని అలా ఈ యొక్క కార్తీక పుణ్య కార్తీక మాసంలో ప్రారంభమై ఈనాడు ఇలా ఈ మన భారతదేశ శతపుణ్య క్షేత్ర ఈ కుంకుమార్చన కుంకుమని కేవలం చెప్పారు ఇందాక అందరూ బాగుండాలని నిర్మాతలు బాగుండాలని అలాగే అభిమానులు కూడా బాగుండాలని అలాగే మన తెలుగు జాతి అంతా బాగుండాలని భారత మన కేవలం మన రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలో అందరూ కూడా బాగుండాలని ఒక కొత్త వరవడి సృష్టించి ఈనాడు అంటే భగవంతుణ్ణి మనం ఏమి కోరుకుంటాం భగవంతు ఎంత మనం కృషితో నాకు దొరికించమంటాం. అంతేకాకుండా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పారు రామారావు గారు ఆనాడు అడవిరాముల్లో పాట. మరి ఈనాడు అందరూ కూడా ఈ యొక్క ఫలాన్ని కేవలం వాళ్ళ కోసమే కాకుండా లేకపోతే సినిమా కోసమే కాకుండా నిర్మాతల కోసమే కాకుండా మొత్తం అందరూ ఈ యొక్క రాష్ట్రాలు అయితేనేమి మన తెలుగు రాష్ట్రాలు అయితేనేమి తెలుగు జాతి అయితేనేమి భరత జాతి అయితేనేమి అందరూ కూడా బాగుండాలని వాడు చేపట్టిన ఈ యొక్క తీర్థయాత్రకు ఈనాడు తీర్థయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వాడికి నా అభినందనలు నా కృతజ్ఞతలు మొత్తం అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. కొత్త వరవడి కేవలం నా అభిమానులు ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక ఎక్కువ అందరూ తెలుసు నాకు ఆధ్యాత్మిక భక్తి ఎక్కువ చింతన ఆధ్యాత్మిక చింతన భక్తి ఎక్కువ అలా వాళ్ళు కూడా కేవలం నేను బసవతారు కెండోబర్గన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గాను నేను హిందూపూర్ ఎమ్మెల్యే గాను అందిస్తున్న సేవలే కాకుండా నన్ను పూర్తిగా అర్థం చేసుకుని అభిమానులంతా కూడా ఒక క్రమశిక్షణగా వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యానికి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. Hi IndiGoats viewers, this is Anu Emmanuel. Exclusive videos for more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.
Thank you.